పసిడి ధర పరుగులు ఆగడం లేదు సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తూ ఈరోజు కూడా బంగారం ధర పెరిగింది ధగధగమంటోంది సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తూ దూసుకెళ్ళింది బంగారం కొనుగోలు చేసేవారికి ఇది బ్యాడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర పెరుగుదల నేపథ్యంలో దేశీయ మార్కెట్లోనూ పసిడి పరుగులు పెట్టిందని బులియన్ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధర పైకి కదిలింది మంగళవారం పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర వంద రూపాయలు పెరిగింది దీంతో యాభై ఆరు వేల ఐదు వందల తొంభైకి చేరింది ఇది ఆల్ టైమ్ గరిష్ట స్థాయి అని చెప్పుకోవాలి అదే సమయంలో ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర కూడా పెరగడం జరిగింది పది గ్రాముల బంగారం ధర వంద రూపాయలు పెరుగుదలతో యాభై ఒక్క వేల ఎనిమిది వందల ఎనభై రూపాయలకు చేరుకుంది పసిడి ధర పెరిగితే వెండి ధర కూడా ఇదే ధరలో నడిచింది కేజీ వెండి ధర రెండు వందల తొంభై రూపాయల పైగా పెరిగింది దీంతో అరవై ఐదు వేల నాలుగు వందల రూపాయలకు కేజీ వెండి ధర చేరింది పరిశ్రమ యూనిట్లు నాణ్యపు తయారీ దారుల నుంచి డిమాండ్ పుంజుకోవడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవాలి ఇక అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర పెరిగింది పసిడి ధర ఔన్స్కు సున్నా పాయింట్ ఇరవై నాలుగు శాతం పైకి కదిలింది దీంతో బంగారం ధర ఔన్స్కు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది డాలర్లకు చేరుకుంది బంగారం ధర పెరిగితే వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది వెండి ధర అవున్స్కు జీరో పాయింట్ జీరో వన్ పర్సెంట్ పెరుగుదలతో ఇరవై నాలుగు పాయింట్ నాలుగు ఒకటే డాలర్లకు గెలిసింది దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్లో కూడా పసిటి ధర పెరిగింది ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రెండు వందల పైకి కదిలింది యాభై రెండు వేల నాలుగు వందల యాభైకి చేరింది అదే సమయంలో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర కూడా ఇదే ధరలో పైనుంచి రెండు వందల రూపాయల పెరుగుదలతో యాభై మూడు వేల ఆరు వందల యాభైకు ఇసింది ఇక కేజీ వెండి ధర అయితే రెండు వందల తొంభై రూపాయల పెరుగుదలతో అరవై ఐదు వేల నాలుగు వందలకు చేరుకుంది కాగా బంగారం ధరపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి ద్రవ్యోల్బణం గ్లోబల్ మార్కెట్లో పసిడి ధరల్లో మార్పు చెందడం కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలలో తేడా వడ్డీ రేట్లు జ్యువెలరీ మార్కెట్ భౌగోళిక ఉద్రిక్తతలు వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం ధరపై ప్రభావం చూపుతాయి ఇది ఈ రోజు ఉన్నటువంటి బంగారం అప్డేట్స్ మళ్ళీ రేపు కలుసుకుందాం